Hello friends, I'm Ravinder. Welcome to Ravinder English. Today I'm going to teach about reading, types of reading. So you know, learning a language is a skill. So for language, let's call it a skill or skill oriented subject. So language is a skill oriented subject here. And it involves the development of four skills. దాంట్లో ఫోర్ స్కిల్స్ ఉంటాయి. సో ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ, సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో ఇన్ ద ఫస్ట్ టూ స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ ఇన్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ అండ్ దే ఆర్ ఆల్సో పర్ఫెక్ట్ ఇన్ అదర్, సో అదర్ వాట్ ఈస్ అదర్ స్కిల్స్, రీడింగ్ అండ్ రైటింగ్. అంటే లిజనింగ్, స్పీకింగ్ బాగా వస్తేనే రీడింగ్ రైటింగ్ కూడా బాగా రావడం జరుగుతుంది. సో ఇట్ ఇన్వాల్వ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫోర్ స్కిల్స్ అమాంగ్ ద లెర్నర్స్. ద ఫస్ట్ టూ స్కిల్స్, ద లిజనింగ్ అండ్ స్పీకింగ్, పేవ్ ద పాత్, ఒక దారి వేయడం జరుగుతుంది టు రీడింగ్ అండ్ రైటింగ్. రీడింగ్ రైటింగ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ లిజనింగ్, స్పీకింగ్, సో దే ఆర్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో రీడింగ్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ స్కిల్ అట్ ద సెకండరీ లెవెల్. రీడింగ్ అనేది హై స్కూల్ లెవెల్లో, సెకండరీ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. సో ద వర్డ్ రీడింగ్ ఇంప్లాయిస్ ద రీడింగ్ విత్ కాంప్రహెన్షన్. రీడింగ్ అనగానే ఓన్లీ లైన్ టు లైన్ చదవడం కాదు. సో రీడింగ్ ఇంప్లాయిస్ విత్ ద రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే అర్థం చేసుకుంటూ చదవడం అనేది రీడింగ్ ఫుల్ మీనింగ్. రీడింగ్ అంటే లైన్ టు లైన్ చిన్నపిల్లలు చదివినట్టు చదవడం కాదు. సో ద వర్డ్ రీడింగ్ ఇంప్లాయిస్ రీడింగ్ విత్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ కాంటెంట్, వొకాబులరీ, స్ట్రక్చర్, కాన్సెప్ట్స్, అవన్నీ అర్థం చేసుకుంటాం. అండ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఐడియాస్, ఒక ఐడియా ఒక లైన్ లేదా ఒక ప్యాసేజ్ ఇంకో ప్యాసేజ్ రిలేషన్షిప్ చేసుకుంటూ మనం అర్థం చేసుకుంటూ వెళ్తేనే అది కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ కాంప్రహెన్షన్, దట్ ఈస్ ద కాంటెంట్, వొకాబులరీ, స్ట్రక్చర్, కాన్సెప్ట్స్ అండ్ రిలేషన్షిప్ ఆఫ్ ఐడియాస్. ఓకే, సో ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ సెట్ టు బి కాంప్రహెండ్ వెన్ హీ ఆర్ షీ కెనాట్ రీడ్ అండ్ కాంప్రహెండ్ ప్యాసెస్. అంటే ఒక చైల్డ్ ఇన్కంప్లీట్ అన్నట్టే, ఒకవేళ అతను అర్థం చేసుకుంటే చదవలేదంటే సో ఇన్కంప్లీట్ రీడింగ్ దట్ ఈస్. ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ సెట్ టు బి ఇన్కంప్లీట్, అంటే ఇన్కంప్లీట్ అని అనవచ్చు. వెన్ ఈ కెనాట్ రీడ్ విత్ కాంప్రహెన్షన్, కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోకుండా చదవకపోతే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రీడింగ్. సో రీడింగ్ ఇంప్లాయిస్ ద కాంప్రహెన్సివ్ రీడింగ్, అట్లా అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్, అండర్స్టాండింగ్ ద టాపిక్ తెలియలే. సో ద వి కాల్ అస్ దట్ ఈస్ అ రీడింగ్. ఓకే, ఆ రీడింగ్ అంటే లైన్ టు లైన్ చదవడం కాదు, సో అండర్స్టాండ్ చేసుకుంటూ చదవాలి రీడింగ్ అనేది. మనం వి ఆర్ నో అబౌట్ దట్ రీడింగ్. ఓకే, సో ద టైప్స్ ఆఫ్ రీడింగ్, సో రీడింగ్ అలౌడ్, సైలెంట్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. సో ఈ రీడింగ్ అలౌడ్ ఇయర్ ఎర్లీ రీడింగ్, సో మొట్టమొదటి రీడింగ్ అనేది దట్ ఈస్ అలౌడ్ రీడింగ్. మొట్టమొదటి బేసిక్స్లో నేర్చుకునేటప్పుడు చిన్నపిల్లలు ముఖ్యంగా అప్ టు సిక్స్త్ క్లాస్ లైక్ దట్ అట్లా నేర్చుకునేటప్పుడు లౌడ్ రీడింగ్ కనుక చేసినట్టయితే దే విల్ ఇంప్రూవ్. ఆ స్పీకింగ్ కూడా రావడం జరుగుతుంది. సో దట్ ఇంటోనేషన్, దట్ స్ట్రెస్ అంటర్ ద ఇంటర్నేషన్ విల్ యూస్ఫుల్ టు ద స్పీకింగ్. సర్లీ రీడింగ్ ప్రొవైడ్స్ గుడ్ స్పీచ్ హ్యాబిట్స్, మంచి స్పీకింగ్ హ్యాబిట్స్ ఫార్మేషన్ కావడం జరుగుతుంది. అండ్ ఆల్సో ద టీచర్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఫైండ్ ద స్ట్రెస్ అండ్ ఇంటర్నేషన్. అలౌడ్ కనుక బాగా లౌడ్ కనుక లౌడ్ రీడింగ్ చేసినట్టయితే టీచర్కు మరి మిస్టేక్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. సో వేర్ ఈజ్ ఫాలింగ్, వేర్ ఈజ్ రేజింగ్ ద సౌండ్, ఎక్కడ ఫాల్ అవుతున్నది, ఎక్కడ రేజ్ అవుతున్నది అనేది కూడా మన టీచర్కు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది రీడింగ్ అలౌడ్. సో దీస్ ఆర్ యూస్ఫుల్ బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ సైలెంట్ రీడింగ్, దిస్ ఈజ్ ద హయ్యర్ స్టేజ్. సైలెంట్ రీడింగ్ అనేది పెద్దవాళ్ళకు మాత్రమే, చిన్నపిల్లలు థర్డ్ ఫోర్త్ క్లాస్ వాళ్ళు సైలెంట్ రీడింగ్ చేయమంటే ది కెనాట్. సో రీడింగ్ అంటే మన అండర్స్టాండింగ్, మరి సైలెంట్ రీడింగ్ అంటే ఉంటేనే చూస్తూ ఉంటారు. సో రీడింగ్ విత్ కాంప్రహెన్షన్, రీడింగ్ విత్ కాంప్రహెన్షన్ అయితే సైలెంట్ రీడింగ్. అండ్ ఆల్సో స్పీడ్ బాగా ఉంటుంది కదా, మామూలుగా లౌడ్ రీడింగ్ కంటే స్పీడ్ రీడింగ్ చేస్తేనే చాలా స్పీడ్ మనం ఎక్కువ ప్యాసేజెస్ మనం చదవచ్చు.
అండ్ ఆల్సో ఇండిపెండెంట్ రీడింగ్ మనం సొంతంగా అర్థం చేసుకుంటూ చదివేటువంటి హ్యాబిట్ కావడం జరుగుతుంది. ఇండిపెండెంట్ రీడింగ్ దట్ ఈస్ కాల్ ఆల్సో దిస్ సైలెంట్ రీడింగ్ ఇస్ ఆల్సో కాల్డ్ ద ఇండిపెండెంట్ రీడింగ్ అండ్ ఆల్సో ఇంటెన్సివ్ రీడింగ్ ఆర్ క్రిటికల్ రీడింగ్ దీన్నే క్రిటికల్ రీడింగ్ కూడా అనదు ఇంటెన్సివ్ రీడింగ్. సో వైల్ రైటింగ్ ద ఎగ్జామినేషన్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎనీ ఎగ్జామ్స్ ఏదైతే రాస్తామో దట్ ఈస్ ద ఇంటెన్సివ్ అండ్ కావాలని మనం చదవడం దట్ ఈస్ ఇంటెన్సివ్గా మనం చదవడం దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సివ్ రీడింగ్. అండ్ ఆల్సో థింకింగ్ విత్ కాంప్రిహెన్షన్ ఆలోచించుకుంటూ మనం కాంప్రిహెన్షన్ అర్థం చేసుకుంటూ మనం ఏదైతే చదువుతూ ఉంటామో దట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ కాల్డ్ యువర్ క్రిటికల్ రీడింగ్ అండ్ ఆల్సో ఇంటెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ సో ఇన్ఫర్మేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్వే ఆర్ రిపోర్ట్ ఏదైనా రిపోర్ట్ కానీ ఏదైనా సర్వే కానీ దాని ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం తెలియజేస్తామో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దట్ ఈస్ కాల్డ్ ద ఎక్స్టెన్సివ్ రీడింగ్ అండ్ ఇట్ ఎంకరేజ్ టు రీడ్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ జర్నల్స్ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ చదవడానికి ఇది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ స్టూడెంట్స్కు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మ్యాగజైన్స్ చదవడం సొంతంగా చదవడం. అండ్ ఆల్సో బిసైడ్ ద ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ నాట్ ఓన్లీ ద ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ ఇట్ ఆల్సో బట్ ఆల్సో ద జర్నల్స్ మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ కూడా చదివి అర్థం చేసుకుంటాం. మన టెక్స్ట్ బుక్స్ కాకుండా బయట ఏది ఉన్నా కూడా దాన్ని చదివి అర్థం చేసుకుంటాం దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. సో దీస్ ఫోర్ ఆర్ టైప్స్ ఆఫ్ రీడింగ్ యూస్ఫుల్ ఫర్ ద డెవలపింగ్ ద రీడింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్లో ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వి గో టు ద రైటింగ్ స్కిల్. సో వి హావ్ మిస్డ్ దట్ స్పీకింగ్ స్కిల్. స్పీకింగ్ అనేది వెరీ ఈజీ ఏమన్నది దోస్ హూ ఓపెన్ దేర్ మౌత్ దెన్ ఓన్లీ దే ఇంప్రూవ్. ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకే స్పీకింగ్ స్కిల్ రావడం జరుగుతుంది. సో ఆల్వేస్ ఎక్స్పోజ్ టు ద స్పీకింగ్ స్పీకింగ్ చేస్తూ ఉంటే స్పీకింగ్ వస్తుంది. దట్ ఈస్ దిస్ ఈస్ యువర్ రీడింగ్ అబౌట్ ద రీడింగ్. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి రవీంద్ర ఇంగ్లీష్ చేసినట్టయితే ఏ రోజు క్లాస్ ఆ రోజు మీకు కనపడడం జరుగుతుంది. అట్లనే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ మనం డే బై డే క్లాసెస్ చెప్తూ ఉంటాం రెగ్యులర్గా క్లాసెస్ కానీ కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఐఎమ్ అనేబుల్ టు టీచ్ ద రెగ్యులర్ క్లాసెస్. అట్లీస్ట్ డే బై డే అయినా నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. వాటి మీరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.